కొత్త బంగారు లోకం సినిమాతో మొదటగా తెలుగులో హీరోయిన్ గా పరిచయమైన శ్వేత బసు ప్రసాద్ గారి విషయంలో సాడ్ డేస్ వచ్చాక తనకి ఆఫర్స్ రావడం కరువు అయ్యాయి. ఈ విషయం కొత్తగా చెప్పాల్సిన పని లేదు, కానీ తెలుగులో ఆఫర్స్ ఇస్తాము అని కొందరు వచ్చినప్పటికీ ఆ పాత్రలు పెద్దగా శ్వేత బసు లైఫ్ ని మార్చలేకపోయాయి. కానీ ఈ మధ్య హీరోయిన్ శ్వేత బసు ఇప్పుడు కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తుంది. ఇక ఈ కొత్త జీవితానికి కారకులు ఎవరో తెలుసా? అనురాగ్ కశ్యప్. బాలీవుడ్ దర్శకుడైన అనురాగ్ తన సంస్థలో శ్వేత బసుకి ఛాన్స్ ఇచ్చాడు. ఇక ఈ కొత్త జీవితంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటుందో లేదో వేచి చూడాలి. ఇక తెలుగులో మొదటగా దిల్ రాజు గారు శ్వేత బసు గారికి కొత్త బంగారు లోకం సినిమాతో హీరోయిన్గా ఆఫర్ ఇచ్చారు. ఈ సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం శ్వేత బసు ప్రసాద్ గారు బాలీవుడ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న శ్వేత బసు ప్రసాద్ గారికి పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారని చెప్పొచ్చు. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకర్గా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902 స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.